ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వంలో పర్యటిస్తున్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సున్నా, పవన్ కళ్యాణ్ సున్నా, గుండు సున్నా అంటున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అక్కడ పూర్తయిన వెంటనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయితే అదే ప్యాటర్న్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీమాగా 175 కు 175 అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గడప పర్యటిస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేని కూడా ఆల్రెడీ జనాలు చెప్పుకున్న పరిస్థితి. ఈరోజు అడిగి తెలుసుకుందాం సార్, చెప్పండి. ఈరోజు ప్రధానంగా ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన అంటే బీజేపీ కూడా కలిసి మీ మీద పోటీ చేస్తాయనేటువంటి వార్తలు వినిపిస్తున్న సామాజిక మాధ్యమాల్లో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు పోతుంది, మీ వ్యూహాలు ఏ రకంగా ఉండబోతుంది? జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు పోటీ చేసినా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మాకు అగైన్స్ ఎవరితో కూడా ఉండవు, మేము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరు ఎంతమంది కలిసినా కూడా ఒంటరిగా పోరాటం చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పాడో, మేనిఫెస్టో ఏవైతే పొందుపరిచారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు మేము గడప గడపకి ఏ ఇంటికి పోయినా కూడా ఎక్క చెగమని అడిగినా కూడా ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఎంతో సంతోషంగా మేము ఈరోజు జగనన్న ఇస్తున్న యూనిఫామ్ కావచ్చు, జగనన్న ఇస్తున్న బుక్స్ కావచ్చు, జగనన్న పెట్టిన ఇంగ్లీష్ మీడియంస్ కావచ్చు, ఈ స్కూల్స్లో మేము చదువుకొని హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మా అమ్మ నాన్నకి ఎటువంటి కష్టం కాకుండా మమ్మల్ని చదివించడానికి జగనన్న ఉన్నాడని చెప్పడం మనం చూస్తున్నాం. అదేవిధంగా అక్క జగమ్మ గారు ఎంతో సంతోషంగా ఈరోజు మాకు ఆహ్వానిస్తూ ఆహ్వాదిస్తూ ఏ విధంగా ఆశీర్వదిస్తున్నా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు 50 మంది సిట్టింగులకు కూడా స్థానాలు లేవంటున్నారు. ఈరోజు ఆళ్లగడ్డను ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గురించి, మంగళగిరి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒకవేళ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆ పరిస్థితి వస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడు? పార్టీకి ఉభయ ఉంటాడా, లేకపోతే పార్టీ అధిష్టానంతో వచ్చి ఉంటాడా, ఇంకేదైనా విభేదించే పరిస్థితులు ఉన్నాయి? ఒకటి చూడండి, ఈరోజు ఆల్రెడీ ఈ కావలి సీటుని కన్ఫర్మ్ చేయడం జరిగింది, విజయసాయి రెడ్డిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం నాయకులు సున్నాగా ఉన్నారు కదా, ఈ సున్నాగా ఏదేదో పొక్కాగు పుట్టిస్తూ ఉంటారు. ఒక పక్క పచ్చ మీడియా వచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంపీగా పోతున్నాడు అంటాడు. ఎంపీగా ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా గౌరవనీయుడు వేమిడి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ కావకు మీటింగ్ కూడా పెట్టాము, ఆ సభలో నన్ను అత్యధిక మెజార్టీతోటి కూడా మీ అందరూ కూడా ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా గెలిపిస్తారు, అదేవిధంగా నన్ను కూడా గెలిపించండి అని అడగడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. 100% కావలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచేది ఖాయమని కూడా ఈరోజు పెద్దగా చెప్తాను. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఈరోజు పూర్తిగా కూడా అంటే గతంలో కానీ ఇప్పుడు చర్చ అంటే సోషల్ మీడియాలో చర్చ కూడా ఏదైతే జనసేన టీడీపీ పొత్తును చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అని కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మీ అక్కడక్కడ కూడా మీ వైసీపీ నాయకులు కూడా చేంజ్ చేస్తున్నాము, ఇక్కడ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నెల్లూరులో కూడా కొన్ని స్థానాలు చేంజ్ చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మారుస్తారన్న పరిస్థితుల్లో ఈరోజు జనసేన పొత్తును, జనసేన టీడీపీ పొత్తును చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? గతంలో జనసేన పార్టీ అక్కడ పోటీ చేసిన 30 కోట్లు ఖర్చు పెట్టాను, మాకు వచ్చిన వెనకిడి 10,000 కోట్లు వచ్చింది, అంత ఖర్చు పెడితేనే. సో జనసేన కెపాసిటీ అది. ఈరోజు దానికి ఎవడున్నాడు, అమ్మ అబ్బాయి ఎవరు లేరు, ఆడ పార్టీకి అందేసేవారు లేరు. ఈరోజు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం కూడా అదే పరిస్థితి ఉంది, క్యాడ లేదు. ఈరోజు మేము ఎందుకు భయపడతాము? ఈరోజు మా నాయకులు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, ప్రజలు తిరుగుతున్నారు. కోవిడ్ కావచ్చు, తుఫాన్ కావచ్చు, ఏది ఉన్నా కూడా ప్రజలుగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా వాలంటీర్స్. కాబట్టి ఈరోజు ఇందాక చెప్పాం ఆల్రెడీ 0-0-0-0. కాబట్టి జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టీడీపీకి కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, లేదా ఇంకెవరైనా ఇండిపెండెంట్ కూడా కలుపుకోమని చెప్పు. వీ డోంట్ కేర్, వీఆర్ గోయింగ్ టు విన్ కావలి అండ్ గివింగ్ టు గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది కలిసి వచ్చినా సరే మేమైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అంటే ఇక్కడ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే
ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలోనే ఉంటాం. రేపు కావలి నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానంటూ కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.